మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. కష్టాలు లేని వారంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో కష్టాలు పడుతూనే ఉంటారు. జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది డబ్బు. డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది. డబ్బు లేకపోతే సమాజంలో ఎలాంటి గౌరవం దక్కదు. డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చు. డబ్బు లేకపోవటంలో అనేక మంది పలు విధానాలుగా బాధలు పడుతూ ఉన్నారు. డబ్బు లేకపోవటంతో కనీస అవసరాలు తీరక ప్రశాంతత కరువై ఇంట్లో గొడవలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఇక చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేస్తారు. అప్పు చేసేటప్పుడు అవసరాలు తీరుతున్నాయని ఆనందంగానే చేస్తారు. కానీ తరువాత నెల నెల వడ్డీలు కట్టలేక ముందు ఉన్న పరిస్థితి కంటే ఇంకా దిగజారి బ్రతుకు బతుకుతూ ఉంటారు. ఇలా మనిషి సమస్యలతో జీవిస్తూ ఉంటాడు. ఇంట్లో డబ్బు లేక అప్పుల సమస్యల్లో కూరుకుపోయి ఏమాత్రం ప్రశాంతత లేకుండా జీవిస్తున్న వారు రేపు మంగళవారం ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ బాధలు కష్టాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుని వాటిని ఆచరించి ఆర్థికంగా బలపడదాం. వారాలన్నిటిలో కూడా జయాన్ని కలిగించే వారం మంగళవారం. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కుజదోషం ఉన్నవారు, ఇతర సమస్యలతో బాధలు పడేవారు మంగళవారం పూట కుమారస్వామిని స్తుతిస్తే శుభా ఫలితాలు కలుగుతాయి, కుజదోషాలు తొలగిపోతాయి. మంగళవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి సమీపంలోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలి. లేదా ఇంటిలోనే స్వామివారి ఫోటోను పెట్టుకొని పాలు పండ్లు తీసుకొని పూజ చేయాలి. అయితే ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి, ఎందుకంటే ఎరుపు రంగు కుజుడికి ఇష్టం కాబట్టి. ఎర్రటి వస్త్రాలు ధరించి నాగసింధూరం నుదుటిన పెట్టుకొని సుబ్రహ్మణ్య స్వామికి పానకం నైవేద్యం సమర్పించాలి. ఇలా చేయటం వలన సుబ్రహ్మణ్య స్వామితో పాటు కుజుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఆ తరువాత కుమారస్వామిని అష్టోత్తర నామాలతో స్తుతించి 6 వత్తులు ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఎరుపు రంగు పూలతో పూజించాలి. ఇలా చేయటం వలన అతి కొద్ది రోజులలోనే మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. వీటితో పాటుగా మీకు ఉన్న అనారోగ్య సమస్యలు దూరమవుతాయి, శత్రుపీడ తొలగిపోతుంది. కావున మీరు కూడా రేపు మంగళవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన కుజుడి అనుగ్రహం మరియు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొంది ఎలాంటి సమస్యలు లేకుండా కుటుంబంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.